మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ కాకతీయ గడ్డ మీద కాకతీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ గడ్డ మీద కాషాయపు జెండాను రెపరెపలాడించడానికి కార్యవర్ముకులై దానికి సిద్ధమై పోరాడడానికి సిద్ధమై ప్రజాస్వామ్య బద్ధంగా గెలవడానికి సిద్ధమై గెలుపించడానికి సిద్ధమై ముందుకు తరలి వస్తున్నటువంటి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు. అందరూ కలిసితే మొదటి నుంచి కూడా వరంగల్ గడ్డ కాషాయాన్ని గడ్డ గతంలో మేయర్ గెలిచినాం, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్డు డైరెక్ట్ మేయర్ వెళ్తే ఉండదు పోతుందని చెప్పి, అందుకే ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నాడు ఈ ఎన్నికలు పెట్టానా లేదా మళ్ళీ కోర్టు అవకాశాలు ఉన్నాయా లేదా అని. ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా, ప్రైవేట్ సర్వే చూసినా, ప్రభుత్వ సర్వే చూసినా, స్వచ్ఛంద సంస్థల సర్వే చూసినా, ఏ సర్వే చూసినా వరంగల్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పి అన్ని సర్వేలు స్పష్టం చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి 3 నెలల క్రితంలో నిర్వహించిన ఎన్నికలు వాయిదా వేసింది భయపడి. దీన్ని ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించాలని చెప్పి మొన్న చెడు డ్రామాలో మొన్న చెప్పిన మొన్న నోరు తెస్తే అమర్తాను మళ్ళీ ఇతర జూటా బాబు జూటా బిడ్డ కొడుకు అయ్య కొడుకు ఏక పడితే అయ్య దశ నెంబర్ వరంగల్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు ఏం చేయలేదు వరంగల్, ఇన్ని రోజులు రాలే ఈ కార్పొరేషన్ పట్టించుకోలే. మొన్న మొన్న వచ్చాడు కూతలు కోసిడు పోయాడు, బిస్కెట్లు వేసాడు వరంగల్ ప్రజలకు బిస్కెట్లు వేసాడు. కానీ ఆయన తెలియదు వరంగల్ ప్రజలే బిస్కెట్లు వేస్తున్న విషయం ఆయన తెలుస్తలేదు. వరంగల్ ప్రజలు అంటే గతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కాకతీయుల గడ్డ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ గడ్డ మీదకి వచ్చి కాకతీయుల జెండా ఎగిరేస్తా అని చెప్పి వాళ్ళ వంశ పారంపర్యమైన వాళ్ళ వంశ రాజైనటువంటి కమల్ బాంజీ గారికి ఫోన్ చేసి బాబాయ్, కమల్ బాంజీ గారికి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలి, మా ప్రభుత్వం ఏర్పడుతుంది, వెంటనే వచ్చి ఇక్కడ జెండా ఎగిరాలి అని చెప్పిన తర్వాత పాపం ఆయన అయ్యాడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోయినాక మీ కాకతీయుల వంశీయులు పిలిస్తే మాకు ఇక్కడ నిజా ప్రభు దూరమవుతారు, మాకు నువ్వు ముఖ్యం కాదు వీడే ముఖ్యం అనకని చెప్పి ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రి అంటే ఒక స్ఫూర్తి దాకా జీవితాన్ని గడిపేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, దేనికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని 1200 మంది 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఎంఎం పార్టీ చెప్పు చేతులు చెబుతూ వాళ్ళ పాదాల ముందు మోకరిస్తూ ఇవాళ ఈ ప్రజలను వాళ్ళ పాదాల ముందు తాకట్టుకునే ముఖ్యమంత్రి, ఇలా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే నిజాం సమాధి వద్ద మోకరలేడు తప్ప కనీసం కాకతీయ వంశాన్ని తెలుసుకునేలా లేదు, ఇచ్చిన మాట చెప్పి కనీసం ఆ జెండా ఎగిరేస్తాన వాళ్ళ వంశీయులు కూడా కనీసం ఫోన్ చేయకుండా అవమానపడుతున్న దుర్మార్గపు రాక్షసుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసం కాకతీయులు తెలుసుకుంటారు వాళ్ళ వంశాన్ని కలిసలేరు, కానీ నిజాం పాలకు నిజాం వంశాన్ని కలిసాడు సమాధి వద్ద మోకరిడు వాళ్ళే గొప్పలని చెప్పిండు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడు నిజాములు తీరితే ఈయనకే కోపం, ఎంఏ పార్టీ తీరితే ఈయనకే కోపం.